హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమ రుచులు. ఈరోజు నేను మీకు చూపించే రెసిపీ పూరి కూర అండి. చాలా రుచిగా ఉంటాయి, చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు, పొంగుతూ సాఫ్ట్గా బాగా వస్తాయి. పూరీకి కావలసిన పదార్థాలు గోధుమ పిండి 2 కప్పులు తీసుకున్నానండి. ఇందులో కొద్దిగా పంచదార వేసుకోవాలి. పంచదార వేయడం వల్ల పూరి బాగా పొంగుతుంది, అలాగే రుచి కూడా బాగుంటుంది. తగినంత ఉప్పు, 2 స్పూన్ల నూనె వేసి కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక తగినన్ని నీళ్లు పోసి పిండి సాఫ్ట్గా కలుపుకోవాలి. గట్టిగా కలుపుకోకూడదండి, పూరీలు కూడా పొంగవు, గట్టిగా వచ్చేస్తాయి. సాఫ్ట్గా కలుపుకుంటే బాగా పొంగుతాయి, మెత్తగా ఉంటాయి. ఈ విధంగా ఉండాలి, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసి 15 నిమిషాల పాటు నానపెట్టుకోవాలి. ఇది నానే లోపల కూర చూద్దాము. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ కూర పెద్ద టైం పట్టదండి, చాలా త్వరగా అయిపోతుంది. పోపంతా ఇలా వేగాక కొద్దిగా కరివేపాకు, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, మీడియం సైజు ఉల్లిపాయలు 4 తీసుకున్నాను, పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి 8 కాయలు. పూరీ కూర కొద్దిగా కారంగా ఉంటే బాగుంటుందండి. మనం ఇక్కడ ఉల్లిపాయలు ఎక్కువ వేసుకున్నాం కాబట్టి ఘాటుగా ఉంటే బాగుంటుంది. కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. ఉల్లిపాయ పగ మగ్గాలి. ఇది ఇలా బాగా మగ్గింది కదండి, ఇలా మగ్గాక తగినన్ని నీళ్లు పోసుకోవాలి. నేను పెద్ద గ్లాస్తో 1.5 గ్లాసుల వరకు వేసుకున్నాను. అంతగా తక్కువ అయితే తర్వాత చూసి వేసుకోవచ్చు. మీడియం ఫ్లేమ్లో 1-5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇది ఉడికే లోపల కూరలోకి శనగపిండి కలుపుకుందాము. ఇప్పుడు 1 గిన్నెలో 3 స్పూన్ల శనగపిండి, తగినన్ని నీళ్లు పోసి ఉండలు లేకుండా పలచగా కలుపుకోవాలి. చిక్కగా ఉండకూడదండి, పలచగా ఉండాలి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. కూర కూడా బాగా ఉడికిందండి. ఇలా ఉడికాక లో ఫ్లేమ్లో పెట్టి మనం కలుపుకున్న శనగపిండిని ఒకసారి కలిపి వేసుకోవాలి. ఇలా శనగపిండి వేసాక మీకు అంతగా చిక్కగా అనిపిస్తే ఇంకొంచెం నీళ్లు పోసుకోవచ్చు. అలాగే శనగపిండి వేసాక ఎక్కువసేపు ఉడికించక్కర్లేదండి, 1 నిమిషం ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇంతేనండి పూరీ కూర తయారైంది. అలాగే ఇందులో మీరు కావాలి అనుకుంటే ఉడికించుకున్న బంగాళదుంప 1 వేసుకోవచ్చు. పిండి కూడా బాగా నానిందండి. ఇది మళ్ళొకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకోవాలి. అలాగే కరెక్ట్గా 15 నిమిషాలే నానాలి, అలా ఏముండదండి. ఆ పైన ఎంతసేపు నానినా పర్వాలేదు, ఈ లోపల అయితే ఉండకూడదు. ఇలా చిన్న ముద్దల్లా చేసుకొని పొడిపిండి అద్దుకొని పూరి ఒత్తుకోవాలి. ఈ విధంగా ఉండాలండి. మరీ పలచగా ఉండకూడదు, మరీ మందంగా ఉండకూడదు, సమానంగా ఉండాలి. బాగా పలచగా ఉన్నా కూడా పొంగవు. ఇదే విధంగా అన్నీ చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకోవాలి, నూనె వేడవ్వాలి. నూనె బాగా వేడిగా ఉండాలండి. ఇలా వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి పూరి వేసి ఫ్రై చేసుకోవాలి. పైన ఇలా ఒత్తుతూ ఉంటే బాగా పొంగుతుంది. పొంగిన వెంటనే 2వ వైపుకి తిప్పుకోవాలి. చూడండి, ఇది ఇలా వేగింది కదా, ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసుకోవాలి. నూనె సరిగ్గా వేడవకుండా వేస్తే పొంగదండి. అలాగే పూరి ఇలా పొంగిన వెంటనే 2వ వైపుకి తిప్పుకుంటే మరీ ఎర్రగా ఫ్రై అవ్వదు. బాగా ఎర్రగా వేగినా కూడా నూనె లాగినట్టు అయిపోతాయి, క్రిస్పీగా ఉంటాయి. పూరీకి పిండి సాఫ్ట్గా ఉండాలి, నూనె బాగా వేడిగా ఉండాలి. పిండి అలా కలుపుకుంటే మీకు మొదటి పూరి నుంచి చివరి వరకు అన్ని పూరీలు పొంగుతాయండి, బాగా వస్తాయి. ఇంతేనండి పూరి తయారైంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.